ఈరోజు కొన్ని పత్రికలలో అదే రకంగా తెలుగుదేశం పార్టీ నాయకులైన నారా లోకేష్ గారు శాప్ పైన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పైన అదే రకంగా రాష్ట్ర ప్రభుత్వం పైన క్రీడలకు సంబంధించి కొన్ని విమర్శలు చేయడం జరిగింది. విమర్శ చేస్తే సంతోషమే కానీ మిడిమిడి జ్ఞానంతో ఆయన ఈరోజు విమర్శించడం నిజంగానే చాలా బాధాకరం. ఆయన మాట్లాడిన అంశాలను మీరు గాని ఒకసారి ఆలోచన చేస్తే ఈరోజు క్రీడలను ప్రైవేట్ పరం చేస్తూ ఒక సామాన్యునికి ఒక పేదవానికి ఒక పేద క్రీడాకారుడికి క్రీడలను దూరం చేస్తున్నారు దూరం చేస్తుంది ఈ ప్రభుత్వం అని చెప్పి చెప్పడం జరిగింది. ఈరోజు పే అండ్ ప్లే పద్ధతి ప్రకారం పే అండ్ ప్లే అనే స్కీము ఈరోజు కొత్తగా తీసుకొని వచ్చింది కాదు, ఈ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి స్కీమ్ కాదు. ఇది ఎన్నో ఏళ్ళ నుంచి ఈ స్కీమ్ ఉన్నప్పటికీ దీన్ని మేము ఈరోజు స్ట్రీమ్లైన్ చేయడం జరిగింది. లీగల్గా టెండర్లకు కాల్ చేసి వచ్చిన డబ్బులను కూడా డైరెక్ట్గా సెంట్రల్ అకౌంట్లో పడేటట్లా ఒక ట్రాన్స్పరెంట్గా ఈరోజు పే అండ్ ప్లే స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. తప్ప ఇంతకుముందు ప్రభుత్వాలలో కూడా క్రీడాకారుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసినా ఆ డబ్బులు ఎక్కడికి పోయినాయో ఏమైపోయినాయో ఎవరికి తెలిసేటివి కాదు. ఆ పద్ధతి లేకుండా ఈరోజు పే అండ్ ప్లే పద్ధతిలో ఈరోజు ట్రాన్స్పరెంట్గా టెండర్స్కి కాల్ చేసి వాటిని ప్రైవేటైజ్ చేసినామే తప్ప దీని పేద క్రీడాకారుడికి దూరం చేసినామని చెప్పడం చాలా తప్పు. ఈరోజు ఒక్కసారి పే అండ్ ప్లే స్కీమ్ తీసుకున్నా బోర్డులో మేము చేసిన తీర్మానం తీసుకున్నా ఈరోజు ప్రైవేటైజ్ చేసినప్పటికీ కూడా దాంట్లో 10% పేద క్రీడాకారులను ఆడించాలా పేద క్రీడాకారులకు అవకాశం ఇవ్వాలా అని చెప్పి ప్రత్యేకంగా ఒక పాయింట్ కూడా రాయడం జరిగింది. అది ఆయన చూసినాడో చూడలేదో కూడా మాకైతే తెలియదు. ఇంకొక ముఖ్యమైన విషయం, ఎందుకు ఈరోజు వీటిని ప్రైవేటైజ్ చేయాల్సి వచ్చిందంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు క్రీడా వికాస కేంద్రాలను నిర్మించడం జరిగింది. కేవలం 1 కోటి 1.2 కోటి రూపాయలు ఖర్చు పెడితే బ్రహ్మాండమైన ఇండోర్ స్టేడియం కట్టచ్చు, కానీ వాళ్ళు 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇండోర్ స్టేడియంలో నిర్మించినారు. సరే, దొంగ ఎస్టిమేట్లు వేసినారో ఎక్కువ పెట్టుకొని వాళ్ళ కార్యకర్తలకు ఏమైనా లాభం చేసినారో కాంట్రాక్టర్కి లాభం చేసినారో అది తర్వాత సంగతి, కానీ 2 కోట్లు ఖర్చు పెట్టి నిర్మాణం చేసినారు కదా, ఆ నిర్మాణం చేసిందైనా జనసంచారం ఉండే ప్రదేశాలలో చేసినారా లేకుంటే గుట్టల పైన ఊర్ల బయట శ్మశానాల పక్కన చేసినారా? ఈరోజు దేనిలకు అడ్డాగా మారినాయి రావి అంటే తాగుబోతులకు, పేకాట ఆడే వాళ్ళకి, గొర్రెలు బర్రెలు పండుకోవడానికి, ఒకడొచ్చి తలుపులు పగలగొట్టి రకరకాలుగా వాటిని డ్యామేజ్ చేస్తే ఈరోజు వాటిని టెండర్స్ కాల్ చేయడం వల్ల ఆపరేషనల్ మెయింటెనెన్స్ కోసం 10 మంది వస్తే వాళ్ళు ఈరోజు వాటిని బాగు చేసుకొని ఒక స్టేజ్కి తీసుకొని వచ్చి 10 మంది క్రీడాకారులు వచ్చి ఉపయోగించుకునే పరిస్థితికి వాటిని తీసుకొని వచ్చినారు. వాటికి సంబంధించిన ఫోటోస్ను కూడా మీకు అందరికి ఇప్పుడు మీడియా వాళ్ళకి సర్క్యులేట్ చేస్తా. ఇంతకుముందు వాటి పొజిషన్ ఎట్లుంది, ఈరోజు వాటి పొజిషన్ ఎట్లుందో ఒక్కసారి మీరే ఆలోచన చేయండి. కృష్ణలంకది కానీ, ఎర్రగొండపాలెంది కానీ, పెనుగొండది కానీ ఇంతకుముందు ఎట్లున్నాయి, ఈరోజు వాటి పరిస్థితి ఏ రకంగా ఉందో ఒక్కసారి మీరు కూడా ఆలోచన చేయమని చెప్పి నేను చెప్తూ, అదే రకంగా ఆయన ఏమంటున్నాడంటే మొన్న నేషనల్స్కు వెళ్ళే అప్పుడు కూడా 300 మంది క్రీడాకారులకు చివరి నిమిషం వరకు సాయం చేయకుండా స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు ఇబ్బంది పెట్టినారని చెప్తున్నారు. నేను ఒకటే మాట నారా లోకేష్ గారికి సూటిగా అడుగుతున్నా, మీరు ప్రతి ప్రెస్ మీట్లో అంటారు కదా స్ట్రైట్ క్వశ్చన్ అని, అంతే స్ట్రైట్గా నేను కూడా అడుగుతున్నాను నారా లోకేష్ గారు, ఒక్కటే మాట చెప్పండి. ఒలింపిక్ అసోసియేషన్ అనేది 2014లో స్టేట్ బైఫర్కేషన్ జరిగిన తర్వాత ఒలింపిక్ అసోసియేషన్ అనేది ఫామ్ అయితే ఒకటే ఒలింపిక్ అసోసియేషనే ఫామ్ కావాలా? కానీ మన రాష్ట్రంలో మాత్రమే మాది ఒలింపిక్ అసోసియేషను, మాది ఒలింపిక్ అసోసియేషన్ అని 2 అసోసియేషన్లు ఎందుకు కొట్లాడుకున్నాయి? ఆ కొట్లాడుకునే వాళ్ళు ఎవరు? మీ పార్టీకి సంబంధించిన రాజకీయ నాయకులు కాదా? ఒక ఒలింపిక్ అసోసియేషన్ నాదే అని చెప్పి గల్లా జయదేవ్ గారు, ఒక ఒలింపిక్ అసోసియేషన్ నాదే అని చెప్పి జేసీ పవన్, ఆ సీఎం రమేష్ కొట్లాడిన మాట వాస్తవం కాదా? కోట్ల మెట్లు ఎక్కిన మాట వాస్తవం కాదా? లక్షలు ఖర్చు పెట్టి జడ్జిమెంట్ల కోసం డబ్బులు ఖర్చు పెట్టిన మాట వాస్తవం కాదా? క్రీడల్లోకి రాజకీయాన్ని తీసుకొని వచ్చింది ఎవరు? ఈరోజు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా, ఈ కేవీకేళ్ల కోసం డబ్బులు ఇంత వృధా చేసే బదులు రాష్ట్ర వ్యాప్తంగా చెప్పుకోదగ్గ స్టేడియాన్ని ఒక్కటన నిర్మించినారా మీరు మీ హయాంలో?
ఐదు సంవత్సరాల తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో చెప్పుకోదగ్గ స్టేడియంని ఒక్కటి సరే కొత్త స్టేడియం నిర్మించేది పక్కన పెట్టండి ఒకటే మాట అడుగుతున్నా మీరు గాన ఆ రోజు ఓటుకు నోటు కేసులో దొంగలాగా దొరికిపోయి పారిపోయి గాన రాకుండా ఉండింటే ఈ రోజు కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో మనకు వాటా ఉంది ఎల్బి స్టేడియంలో మనకు వాటా ఉంది గచ్చిబౌలి స్టేడియంలో మనకు వాటా ఉంది సరూర్ నగర్ స్టేడియంలో మనకు వాటా ఉంది బేగంపేట హాకీ టర్ఫ్లో మనకు వాటా ఉంది ఈ రోజు మన పిల్లలవే ఆడుకోవాలంటే ఎక్కడ ఆడుకోవాలనా ఈ రోజు రావాల్సిన వాటా మనకు రాలే ఏమన్నంటే మేము పారిపోయి రాలే ఇక్కడ పోరాడడానికి వచ్చినాము రాజధానిని నిర్మించడానికి వచ్చినామంటావే పారిపోయి రానోడివి మన ఆస్తులు అడగడానికి నీకు భయం ఎందుకు ఆ రోజు ధర్మ పోరాటం చేసావా నువ్వు ధర్మ పోరాటం ఎక్కడ చేసావు కడపలో కర్నూలులో విజయవాడలో విశాఖలో ధర్మ పోరాటమా నిజంగానే మన ఆస్తులు మనకు రావాలంటే నువ్వు ఆ రోజు ధర్మ పోరాటం చేయాల్సింది ఎక్కడ హైదరాబాద్లో కూర్చొని చేయాలా ధర్మ పోరాటం మా ఆస్తులు ఇచ్చేంత వరకు పోమని చెప్పి చేయాలా ధర్మ పోరాటం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు క్రీడలకు ఏమి చేయడం లేదని మాట్లాడతావా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 2500 మందికి సచివాలయాల్లో స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు ఇచ్చింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ క్రీడా ప్రోత్సాహకాల కింద ఇన్సెంటివ్స్ ఇస్తుండేది ఎవరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జాఫ్రిన్ షేక్ అనే ఒక అమ్మాయికి కానీ రవి అనే పిల్లోడు వెయిట్ లిఫ్టర్ ఆ పిల్లోడికి కానీ జ్యోతి అనే అమ్మాయికి కానీ ఇంతమందికి ఈరోజు ఉద్యోగాలు ఇస్తుండేది ఎవరు రజిని అనే అమ్మాయికి ఉద్యోగం ఇస్తుండేది ఎవరు అకాడమీస్ ఏర్పాటు చేస్తున్నామంటే స్థలాలు ఇస్తుండేది ఎవరు ఈరోజు ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నామే దాదాపుగా 6000 మంది జగన్ 6000 జగనన్న స్పోర్ట్స్ క్లబ్స్ని ఏర్పాటు చేసినాం ఈరోజు అంటే దాదాపుగా గ్రామ స్థాయిలో ఉండే ప్రతిభ ఉన్న క్రీడాకారుడి యొక్క డేటా కూడా ఈరోజు మా దగ్గర ఉంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు దగ్గర దగ్గర 50 కోట్ల రూపాయలు ఆ రోజు టెన్విక్ అనే అకాడమీకి ఇచ్చినారు కదా టెన్విక్ అనే కంపెనీకి ఇచ్చినారు కదా అకాడమీస్ రన్ చేయమని చెప్పి ఆ 50 కోట్ల రూపాయలు మీరు దేనికి ఖర్చు పెట్టినారు సార్ 100 రూపాయలు ఫుడ్కి ఇస్తే 300 రూపాయలు బిల్లు 1000 రూపాయల కిట్ ఇస్తే 5000 రూపాయలు బిల్లు స్టేడియంలు మనవి కోచ్లు మనోళ్ళు అకామిడేషన్ మనది బిల్లు మాత్రం టెన్విక్ కంపెనీ 50 కోట్ల రూపాయలు ఖర్చు పెడతారా దీనికి దాన్ని మాత్రం స్కామ్ అని మేము చెప్పకూడదు చెప్తే గాన రివర్స్లో మేమే దాడి చేస్తున్నామని చెప్తున్నారు ఇంకా ముఖ్యమైన విషయం చెప్తా నారా లోకేష్ గారు మీరు కొంచెం సబ్జెక్టు తెలుసుకొని ప్రెస్ మీట్లు పెట్టండి ఈసారి పెట్టేటప్పుడు కూడా సింపుల్ సబ్జెక్ట్ చెప్తా ఇది ఇండిపెండెంట్ బాడీ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది ఇండిపెండెంట్ బాడీ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ తత్వం నడిపేది అంటే ఏం దానికి అర్థము కొంతవరకే ప్రభుత్వం సహకరిస్తుంది మిగతా డబ్బులన్నీ మేమే జనరేట్ చేసుకొని ఈ సంస్థను నడపాలా అని చెప్పి దాని యొక్క ఉద్దేశం దాంట్లో భాగంగానే ఈరోజు కొన్ని సమస్యలు ఉన్నాయి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వీటిని కూడా లీజౌట్ చేస్తున్నాం అంతేగా తప్ప ఈరోజు ఒక కేవీకే కానీ ఒక ఇండోర్ స్టేడియం కానీ మేము లీజ్ ఇవ్వడం వల్ల శాప్కు నెలకు వచ్చే ఆదాయం మ్యాక్సిమం అంటే 10000, 15000, 18000 రూపాయలు ఈ 18000 రూపాయలకు శాప్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కక్కుర్తి పడి క్రీడాకారులకు మేము నష్టం చేస్తామా ఈరోజు పే అండ్ ప్లే స్కీమ్ కూడా దేనిల కోసమన్నా ఈరోజు ఇంప్లిమెంట్ చేసినది ఓన్లీ ఫర్ కమర్షియల్ గేమ్స్ అంటే బ్యాడ్మింటన్ కావచ్చు టెన్నిస్ కావచ్చు స్కేటింగ్ రింకులు కావచ్చు లేకుంటే స్విమ్మింగ్ దీంట్లో కూడా ఎవరైనా సార్ అవసరం లేదు సార్ మోర్ నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ ఇక్కడికి వస్తున్నారు ఈ స్టేడియమ్స్ని వాడుకుంటున్నారు దీటిని ప్రైవేటైజ్ చేయాల్సిన అవసరం లేదని చెప్పి మాకు కానీ ఎవరైనా రిక్వెస్ట్లు ఇస్తే వాటిని కూడా కన్సిడర్ చేసి పాత పద్ధతిలోనే నడుపుకోమని చెప్తున్నాం ఈ మొత్తం అంశాలలో ఆయనకి నారా లోకేష్ గారికి ఎక్కడ పేద క్రీడాకారులకు ఇబ్బంది జరుగుతుందో ఇబ్బంది కలుగుతుందని అంటున్నాడో నాకైతే తెలియదు కానీ ఈనాడు పత్రికలో వచ్చిన దాన్ని వెంటనే తీసుకొని ప్రెస్ మీట్ పెట్టి లేదా ట్విట్టర్లో పెట్టడం తప్పు నారా లోకేష్ గారు మీకు ఏదైనా కూడా వాస్తవమా కాదా తెలుసుకునే తర్వాత మీరు మాట్లాడితే మేము కూడా సంతోషిస్తాం మేము వచ్చిన తర్వాతనే శాప్ లీగ్స్ని ఏర్పాటు చేసినాం మేము వచ్చిన తర్వాతనే దాదాపుగా 30000 మంది క్రీడాకారులకు ఒక మంచి టోర్నమెంట్ని ఆర్గనైజ్ చేసి ఎవరెవరైతే ప్రతిభావంతుల క్రీడాకారులు ఉన్నారో వాళ్ళ యొక్క డేటా తీసుకున్నాం ఈరోజు మళ్ళీ సీఎం కప్పును ఆర్గనైజ్ చేస్తున్నాం రేపు సీఎం గారి బర్త్డే సందర్భంగా మళ్ళీ ప్రైజ్ మనీ టోర్నమెంట్ అని పెట్టి ఆర్గనైజ్ చేస్తున్నాం అంతేకాకుండా సమాజంలో ఉండే డాక్టర్స్కో లాయర్స్కో ఐఏఎస్ ఆఫీసర్స్కో సపరేట్గా టోర్నమెంట్స్ కూడా ఆర్గనైజ్ చేసి రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా క్రీడలు అనేటివి ఒక భాగంగా మన జీవితంలో ఒక భాగంగా ఉండాలనే ఉద్దేశంతో
నిత్యం ఏదో ఒక టోర్నమెంట్తో పబ్లిక్లోకి వెళ్తున్నాం, క్రీడాకారుల దగ్గరికి వెళ్తున్నాం తప్ప మీరు మిడిమిడి జ్ఞానంతో తెలిసి తెలియక ఇటువంటి ఆరోపణలు ప్రభుత్వం పైన కానీ మా పైన కానీ చేస్తే సహించేది ఉండదని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ